ఉపాధ్యాయులుగా శిక్షణ పొంది విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని వారిని దేశానికి రక్షణ కవచాలుగా తయారు చేయాలనే ఆశయంతో ఎదురు చూస్తున్న రెండు వేల నూట తొంభై మూడు మంది ఉపాధ్యాయులకు అలాగే వెలుగు అంటే ఉద్యమం ఉద్యమం అంటే వెలుగు అనే నినాదంతో కొన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తూ పోరాడుతూ విజయం సాధించిన ఆంధ్రప్రదేశ్ బీఈడి అసోసియేషన్ గౌరవ వ్యవస్థాపకుడు పిల్ల వెలుగుజ్యోతి గారికి నమస్కారం తెలియజేసుకుంటూ వారితో ప్రత్యేక ఇంటర్వ్యూ చూడండి వెలుగుజ్యోతి గారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మూడు రోజులు కార్యక్రమం జరిగింది సో ఈ మూడు రోజులు అయిపోయిన తర్వాత పదమూడు జిల్లాలో చాలా పెద్ద ఎత్తున జగనన్నకు పాలాభిషేకం అనే కార్యక్రమాన్ని ఎలక్ట్రిక్ మీడియా పూర్వకంగా లేకపోతే ప్రింట్ మీడియా ద్వారాగా మీరు చాలా దిగ్విజయంగా చేయగలని అనిపిస్తుంది దీని వెనుక ప్రధానమైన కారణం ఏమిటి అన్న విషయాలు మీ నుంచి మా ఛానల్కి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ప్రభుత్వానికి మనం అలాగే విద్యాశాఖ మంత్రి గారికి మాకు సహకరించినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకోవడం జరిగింది దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గ్రాటిట్యూడ్ అంటే రెండు వేల నూట తొంభై మూడు మంది ఉద్యోగాలకు ఎంతటి మహమ్మారి కరోనా కష్టకాలంలో రాష్ట్రము ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నా పేదవాళ్ల కష్టం తెలిసినటువంటి సమస్యలు తెలిసినటువంటి ఆయన పాదయాత్రలో ప్రజా సంకల్ప యాత్రలో ప్రతీ గృహాన్ని ప్రతి విలేజ్ని ప్రతి మండలాన్ని ప్రతి నియోజకవర్గాన్ని నడిచిన సందర్భంలో స్వయంగా ప్రజల సమస్యలను దగ్గరుండి చూసినటువంటి ఒక ముఖ్యమంత్రిగా ఆయన కష్టకాలంలో ఇచ్చిన మాటను పరిష్కరించినందుకు మేము ఆయన కృతజ్ఞతకి చెప్పకుండా ఉండలేకపోయాం దానిలో భాగంగా పదమూడు జిల్లాల్లో అన్ని డిఇఓల ఆఫీసుల ముందు ఏదైతే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ మూడు రోజులు మాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారో ఈ మూడు రోజులని కూడా జగన్ అన్న పాలాభిషేక వారోత్సవాలుగా మాకు మేమే ప్రకటించుకొని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఈ విషయాన్ని వారధిగా ఉండి విద్యాశాఖ మంత్రి గారు డాక్టర్ గౌరవశ్రీ ఆదిమూలపు సురేష్ గారికి చూడండి విలువజ్యోతి గారు ఇప్పటికీ రెండు వేల నూట తొంభై మూడు మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవ్వలేదని అనుకుంటున్నాం మేము ఎందుకంటే కొంతమంది రాకపోవడం వల్ల ఇంకా అలా రాలేని వాళ్ళకి మళ్ళీ ఏమైనా ఛాన్స్ ఉంటుందా మీరు ఆ విషయం తెలియచేయాలని ఆశపడుతున్నాం అయితేనండి ఈ రాష్ట్రంలో మనం పదమూడు సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి పోరాట ఫలితంగా ఇవాళ మనం ముఖ్యమంత్రి గారి అనుమతితో ఆయన ఆర్డర్స్ జారీ చేయమని త్వరగా మా పనిని ముగించు చేయము ముగింపు చేయమని గౌరవ ఆదుమూలపు సురేష్ గారి ద్వారా విద్యాశాఖ మంత్రి గారి ద్వారా సెక్రటరీ గారికి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది చెప్పినదే తడువుగా సెక్రటరీ గారు బిడితి రాజశేఖర్ గారు కమిషన్ అనుకుంటున్నాం మేము ఎందుకంటే కొంతమంది రాకపోవడం వల్ల ఇంకా అలా రాలేని వాళ్ళకి మళ్ళీ ఏమైనా ఛాన్స్ ఉంటుందా మీరు ఆ విషయం తెలియచేయాలని ఆశపడుతున్నాం అయితేనండి ఈ రాష్ట్రంలో మనం పదమూడు సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి పోరాట ఫలితంగా ఇవాళ మనం ముఖ్యమంత్రి గారి అనుమతితో ఆయన ఆర్డర్స్ జారీ చేయమని త్వరగా మా పనిని ముగించు చేయమ ముగింపు చేయమని గౌరవ ఆదిమూలపు సురేష్ గారి ద్వారా విద్యాశాఖ మంత్రి గారి ద్వారా సెక్రటరీ గారికి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది చెప్పినదే తడువుగా సెక్రటరీ గారు బిడితి రాజశేఖర్ గారు కమిషనర్ గారు వాడరేవు చిన్న వీరభద్రుడి గారు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గారు హఠాహుటిన పదిహేనో తారీఖున మేము కలిస్తే వర్కౌట్ చేసి ఫైల్ అప్ చేసి మాకు ముందుగానే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖులు నిర్ణయించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రారంభించడం జరిగింది అంతకుముందే మేము జూన్ నెలలో తొమ్మిదో తారీఖున ముఖ్యమంత్రి గారిని కలిసాం తర్వాత పదిహేనో తారీఖున మన విద్యాశాఖ మంత్రి గారి ద్వారా మనం వెళ్ళి వారధిగా ఉండి మనం కలవడం జరిగింది అంటే ఈ ప్రాసెస్ మేము చేసే పోరాటాలు మేము కలిసే ముఖ్యమంత్రి గారిని కలిసేటువంటి వినతలు అలాగే విద్యాశాఖ మంత్రి గారిని కలిసేటువంటి వినతలు మేము ఇవ్వడం ఇవన్నీ కూడా మా అభ్యర్థులకి లైవ్లో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా అవగాహన ఉందండి కానీ కొంతమంది ఈ కోవిడ్ వల్ల కొద్దిగా వేరే రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే వేరే జిల్లాల్లో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది కాబట్టి మ్యాక్సిమం అంటే ఉద్యోగం కావాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి వెరిఫికేషన్ చేయించుకున్నారండి ఒకవేళ ఎవరైనా మిస్ అయితే వాళ్ళకి కూడా మనం ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు పెట్టాం కాబట్టి నాలుగు రోజులు చాలా మట్టికి చేరుకున్నారు ఒకవేళ వాంటెడ్లుగా ఎవరు కూడా రాకపోతే వాళ్ళు మాత్రం మిగిలిపోవడం జరిగిందండి ఒకవేళ వాళ్ళు ఇంకా మరీ రాకపోతే ఇక తీసుకునే నిర్ణయం అయితే ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకొచ్చామో కానీ ప్రజెంట్ ఒకవేళ వాళ్ళు కానీ రాకపోయిన పక్షంలో వాళ్ళకి వేరొక అవకాశం ఏమైనా ప్రభుత్వం కల్పించుకుంటుంది అది కమిషనర్ గారు సెక్రటరీ గారు వీళ్ళ వినతలు ఏమైనా స్వీకరిస్తే వాళ్ళు ఏమైనా అవకాశం కల్పిస్తారు తెలిసింది సో భవిష్యత్తులో ఈ జీతానికి హెచ్ఆర్డీఏ అటువంటివి అయినా పెరిగి ఎక్కువ జీతం అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటూ ముప్పై వేలు జీతం తీసుకున్న వాళ్ళు ఉన్నారు దానికన్నా తక్కువ జీతం తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ ప్రస్తుత సిస్టంలో కాబట్టి దీని ద్వారా ఇంకా పెరిగే అవకాశం ఉంటుందా అనే దాన్ని మా ఉపాధ్యాయులకి మీ నుంచి తెలియజేయాలని ఆశపడుతున్నాము అయితే అండి ప్రజెంట్ మనకి ఇచ్చింది బేసిక్ పే ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించినటువంటి బేసిక్ పే ఇరవై ఒకటి వేల రెండు వందల ముప్పై రూపాయలండి అంటే కొంతమంది వేరు వేరు జిల్లాల్లో ప్రైవేట్ ఉద్యోగాల్లో ఇంతకంటే ఎక్కువ సంపాదించే సంపాదించవచ్చు కానీ వాళ్ళకి అక్కడ జాబ్ సెక్యూరిటీ ఉంటుందండి ప్రభుత్వాలు వాళ్ళ వాళ్ళ అది ఎవరైతే డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్ ఉంటారో వాళ్ళ మీద కోపం ఉన్నా మనకే ఇబ్బంది మన మీద కోపం వచ్చినా మనకే ఇబ్బంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు అంటే వాళ్ళకి ఇటువంటి కరోనా టైంలో నాకు తెలిసి ఆ ముప్పై వేలు ఉన్న ఈలోగా మాకు రెండు వేల ఎనిమిదికి సంబంధించి గవర్నమెంటు మాకు జరిగిన అన్యాయానికి ఈ ఉద్యోగం ఇస్తుంది కానీ త్వరలోనే ఈ ఉద్యోగం పర్మనెంట్ కాబోతుంది పర్మనెంట్ అయితే రెండు వేల ఎనిమిది ఎనిమిదిలో మాతో పాటుగా ఎప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇప్పుడు జాబులు చేస్తున్నారో వాళ్ళ శాలరీ ఎంత ఉందో ఆ శాలరీలో మేము పెట్టే విధంగా మేము పోరాడుతూ ఉంటాం ఈ పోరాటం ఇక్కడితో ముగిసిపోయినట్టు కాదు ఏపీబిఈడి అసోసియేషన్ ఉన్నంతకాలం వెలుగు జ్యోతి ఉన్నంతకాలం రెండు వేల ఎనిమిదిలో ఏదైతే మా అభ్యర్థులు సెలెక్ట్ అయ్యి ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళకి రీచ్ అయ్యే వరకు మా పోరాటం ఆగదు అతి త్వరలోనే కూడా అది ఎంతో కాదు ఒక రెండు మూడు నెలలు కానీ ఆరు నెలలు కానీ ప్రభుత్వాన్ని ఒప్పించుకోనో మెప్పించుకోనో మేము ఆ స్కేల్కి అందుకునే విధంగా అరవై ఒకటి వేలో యాభై ఎనిమిది వేలు వస్తుందండి దానికి కూడా పిఆర్సీ కలిపితే అరవై తొమ్మిది వేలు వరకు అవుతుంది ఆ శాలరీలో మేము ఉండే విధంగా మా అసోసియేషన్ కానీ మేము కానీ మాకు సహకరించినటువంటి అందరు అభ్యర్థులతో కానీ మేము పోరాడి దాన్ని సాధించుకునే వరకు ఈ మూమెంట్ నుంచి వెనక్కి తగ్గేది లేనిదని మీకు తెలియపరుస్తున్నాం అభ్యర్థులు ఎవరూ కూడా గందరగోళం చెందొద్దు ఇరవై ఒకటి వేల రెండు వందల ముప్పై బేసిక్ పే పీఆర్సీ పడిందంటే కంపల్సరీగా ముప్పై వేలు మనం చేరుకుంటాం అభ్యర్థులు కంపల్సరిగా అలాగా తెలంగాణ స్టేట్లో కలిసిపోవడం వల్ల కొంతమందికి ఇంకా అక్కడ సర్టిఫికెట్ వెరిఫికేషన్ వెళ్ళడానికి అవకాశం లేదని కొంతమంది వాళ్ళ బాధను ఎక్స్ప్రెస్ చేస్తున్నారు వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి ఈ ముంపు మండలాలకు సంబంధించి మన ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం నుంచి కొన్ని గ్రామాలు అలాగే వెస్ట్ గోడవరిలో కొన్ని గ్రామాలు కలిసేయండి ఈస్ట్ గోదావరిలో కొన్ని గ్రామాలు ఈ ఈస్ట్ గోదావరిలో ముంపు మండలాల్లో ఎవరైతే అప్పుడు రెండు వేల ఎనిమిదిలో సెలెక్ట్ అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని ఖమ్మం జిల్లాలో సెలెక్ట్ అయ్యి ఉన్నటువంటి అభ్యర్థులు ఆ ముంపు మండలాల అభ్యర్థులకు సంబంధించి మన ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరిలో కలిసి ఈ అభ్యర్థులు డేటాను కూడా మన ఐటీడిపిఓ గారి ద్వారా అలాగే మన కమిషనర్ గారి ద్వారా కొంతమంది ఎమ్మెల్సీలు కూడా మాట్లాడడం వల్ల అలాగే మనం కూడా సహకరించడం వల్ల ఏపీబిఈడ్ అసో టైంలో కొంతమంది నేమ్స్ మిస్ అవ్వడం జరిగింది కొన్ని కొన్ని నేమ్స్ యాడ్ అవ్వడం జరిగిందని కూడా తెలిసింది మాకు వాళ్ళు ఫస్ట్ టైంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకుని ఇప్పుడు వాళ్ళు కొంతమంది మిస్ అయిన వాళ్ళు ఉన్నారు సో వారికి మీ అసోసియేషన్ ఏ విధంగా సహాయ సహకారం అందిస్తుంది అన్న విషయాన్ని మీ నుంచి తెలియజేయండి సార్ మేము ఉద్యమము రెండు వేల పదిలో స్టార్ట్ చేసామండి ఇప్పటికి రెండు వేల ఇరవై ఒకటి పదమూడు సంవత్సరాలు ఏ అభ్యర్థి ఇరవై ఆరు ఆరు రెండు వేల పది లిస్టులో ఉన్నాడో ఏ అభ్యర్థి లేడో ఈ విషయము మా కంటే కూడా మాకు ఆ సెక్షన్లో పనిచేసే అధికారుల కంటే కూడా అంటే మేము అనకూడదండి అంటే మేము అంత అవగాహన ఉంది మాకు అంటే ఒక అభ్యర్థి ఏడవినా ఒక అభ్యర్థిని తీసేసినా కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి మేము మాట్లాడాం బ్రెయిన్ స్ట్రామింగ్ కమిటీ వేసి ఆ అభ్యర్థుల పేర్లు కూడా పెట్టడం జరిగింది నాట్ ఓన్లీ ఈస్ట్ గోదావరి బట్ ఆల్సో వెస్ట్ గోదావరి బట్ ఆల్సో నెల్లూరు జిల్లా ఇలాగా పాత లిస్టులో ఉన్న ఏ అభ్యర్థి కూడా మిస్ అవ్వకుండా మేము చూసుకోవడం జరిగిందండి అలాగని కొత్త వాళ్ళు ఎవరు ఏడవనకు ఉండదు ఎందుకంటే ఆల్రెడీ లిస్ట్ ప్రిపేర్డ్ ఆల్రెడీ మాకు సెలక్షన్ అయిపోయింది మాకు అప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది మా పేర్లు అందులో ఉన్నాయి కలెక్టర్ ఆఫీస్ గోడల మీద డిఈఓ గోడల మీద నీట్గా అంటించడం జరిగింది కాబట్టి దీంట్లో ఎవరు కొత్త వాళ్ళు రానకైతే ఉండదండి విలుజోతి గారు రెండు వేల ఎనిమిది డిఎస్సికి మీరే నాయకులు అప్పటి నుంచి రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరం వరకు కూడా మీరు తిరుగుతూనే ఉన్నారు కదా ఈ ఎన్ని సంవత్సరాలు మీరు చాలామంది ఆఫీసర్స్ కలిశారు చివరిగా ముఖ్యమంత్రిగాను కూడా కలిశారు మీ జీవితంలో అది చాలా ఆనందకరమైనటువంటి సంతోష సంతోషకరమైనటువంటి రోజుని మాకు తెలుసు కానీ అంతకు మించినటువంటి సంతోషకరమైనటువంటి విషయం ఏదన్నా ఈ పదమూడు సంవత్సరాల జీ జర్నీలో ఏమన్నా మీకు ఉందా అనే దాన్ని మా ప్రేక్షకులకి ఈ పదమూడు సంవత్సరాల్లో మనకు ఉన్నటువంటి హ్యాపీ మూమెంట్స్ అయితే ఉంటాయి చాలా కానీ అవన్నీ కాదు అసలు నేను పెట్టుకున్నది ఏంటంటే దీన్ని సాధించాలి దీన్ని సాధించకపోతే సమాజంలో అవమానం ఎదుర్కొన్నాం ఆత్మాభిమానం పోయింది అంతకంటే మించి ఇంట్లోనే బాధే బయటోళ్ళని బాధే ఇంత చదువుకొని ఈడవడర ఎలా తిరుగుతున్నాడు బిచ్చగాళ్ళలా తిరుగుతున్నాడు ఫెయిల్ అయితే అసలు నా జీవితం మట్లో కలిసిపోవాలి కానీ దేవుడు నన్ను పాస్ చేశాడు నా కష్టం నన్ను పాస్ చేసింది కూడా ఎప్పుడు ఉన్నవాళ్ళు ఎవరంటే కరప్శ్రీను అలాగే బిఎన్ సత్యనారాయణ గారు అలాగే కొంతమంది ఇంకా ఫస్ట్లో అంటే అన్ని జిల్లాల్లో చెప్పాలంటే కర్నూలు శేషవళి శేషవళి నాకు టాప్ టు బాటమ్ ఫస్ట్లోంచి ఉన్న వ్యక్తి కర్నూలు జిల్లాలో తర్వాత కరప్శ్రీ గారు నేను ఫస్ట్లోంచి ఉన్నవాడు బిఎన్ సత్యనారాయణ ఉన్నవాడు అంటే వీళ్ళందరూ కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్నారు మళ్ళా నాకు ఉద్యోగం లేదు పాడు లేదు ఇదే నాకు ఇదే పిల్లము ఇదే తల్లి ఇదే అమ్మ ఇదే అన్నీ అదే ఇక అలాగా తిరిగి 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 వాళ్ళ సక్సెస్ అయింది కానీ నేను అన్నట్లకంటే కంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ ఎక్కడంటే ఫైల్ కొన్ని రోజులు ఫైల్ కొన్ని రోజులు ఆగిపోయింది అంటే యాక్చువల్గా ఎస్ఎస్ రావత్ గారి దగ్గర ఆర్థిక శాఖలో ఇది ఒక సంవత్సరం ఉండిపోయింది కానీ రావత్ సార్ గారికి కోవిడ్ వచ్చింది ఈ కోవిడ్ వచ్చే సమయంలోనే అంతకంటే ముందే డిసెంబర్ థర్టీ రెండు వేల ఇరవై డిసెంబర్ థర్టీ రెండు వేల ఇరవై రెండు వేల ఎనిమిది జీవిత చరిత్ర మారిపోయింది ఎలా మారిపోయిందంటే మాకు పాఠశాలకి విద్యాశాఖకి కార్యదర్శిగా పాత ప్రభుత్వంలో ఎవరు ఉండేవారు అంటే ఆదిత్యనాథ్ దాస్ గారు ఉండేవారు అసలు ఆ ఆదిత్యనాథ్ దాస్ గారు సీఎస్ అవుతున్నారని ఇలాగ జస్ట్ టీవీలో వచ్చింది అమ్మాయి ఆ గొడవ వదిలిపోయింది దీని పని అనుకున్నాను నేను అసలు ఫస్ట్ ఫస్ట్ ఇది ఇంకా అంటే హ్యాపీకి ఉంటాయి చిన్న చిన్నవి అన్నీ ఉంటాయి కానీ అవన్నీ ఇంటర్నల్ అంటే మనం సాధించబోయేదానికి అవుట్పుట్ అవుట్పుట్ అంటే మన ఒక మంచి ఫ్రూట్ బయటికి రావడానికి అవకాశం ఉన్నదంటే ఆయన ఇలాగా ఆదిత్యన దాస్ గారు సిఎస్ గారు అవుతున్నారు అనుభూతికి నేను వారం రోజులు ముందుగా నుంచి ఆయన దగ్గర దారి తీశాను ఇంకా సార్ మా పని చేయాలి సార్ మీరు పాత ప్రభుత్వంలో మీరే పెట్టిన ఫైల్ అని అని అనుభవతికి కాళ్ళ మీద పడినడి జ్యోతి ఇంకా అవ్వలేదా మీ పని వాటికి ఆర్డర్స్ అయిపోయి అనుకున్నానే నువ్వు రాలేదు నా దగ్గరికి అని అన్నాడు ఆయన లేదు సార్ అని లెటర్ ఇస్తే లెటర్ చూసుకున్నాడు ఫస్ట్ ఫైల్ నెంబర్ అయినా వేయించాడు సిక్స్ వన్ టూ ఎయిట్ డబుల్ త్రీ ఫైల్ వేసాను వేసిన నెంబర్నే తర్వాత మరలా సీఎస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళకలేదు మాకు ఆయన మళ్ళీ ముఖ్యమంత్రితో ఈక్వల్ కేడర్కి అయిపోతూ ఉంటాడు బిజీ ఫోన్ చేశానండి ఆయనకి ఫోన్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇది మీ వర్క్ చేస్తాము ఇది క్లియర్ అయిపోద్ది అని చెప్పేసి సంవత్సరంతో పాటు పెండింగ్లో ఉన్న ఫైల్ అంటే రావత్సరికి కోవిడ్ వస్తుంది కోవిడ్ రావడం ఆయన ఒక రెండు నెలలో లీవ్లో ఉండవు ఈయన ఇన్ఛార్జ్ ఎఫ్ఎంసీ అంటే ఫైనాన్స్ దానికి అడిషనల్ ఎఫ్ఏసి ఇచ్చారు ఫైనాన్స్ అడిషనల్ సెక్రటరీ ఆయనకి ఎఫ్ఏసి ఎఫ్ఏఎస్సి ఇచ్చారు ఇస్తే ఆయన విద్యాశాఖ వాదాలో కార్యదర్శిగా సంతకం పెట్టినాడు ఆయన ఫైల్ పైన ఫైనాన్స్ వాదాలో ఇన్ఛార్జ్ తీసుకొని ఛార్జ్ తీసుకొని సంతకం పెట్టినాడు ఆయనే అంటే లైఫ్ టర్నింగ్ అనేటువంటిది ఎలా మారుతుంది అంటే ఇదేనండి తర్వాత సీఎస్ హోదలో మరి ఆయనే సంతకం మూడు సంతకాలు మా శని దరిద్రం పోవడానికి ముచ్చటగా మూడు సార్లు సంతకం పెట్టిన వ్యక్తి గౌరవ ఆయనకి నేను నిజంగా దండాలు పెడుతున్నాను చాలా బాగా అంటే ఆంధ్రప్రదేశ్లో ఏ అధికారి కూడా ఆయనంత పెర్ఫెక్ట్ అంటే ఒక నేను నా సాధారణ పర్సన్ని నేను ఫోన్ చేస్తే నాకు లిఫ్ట్ చేస్తాడు ఆయన అంటే పాదపరిచయాలు ఉన్నాయి కానీ నేను ఫోన్ చేస్తే నాకు లిఫ్ట్ చేసేవాడు ఆయన సార్ మా ఫైల్ మీ దగ్గర ఉందంటే ఎక్కడుందో ఆయన చెప్పాడు అలాగా మొత్తానికి నేను ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారిని తీసుకొని ఆయన దిలితే ఆయన లెటర్ ఇచ్చాడు నా లెటర్ ఇచ్చాడు నా లెటర్ మీద అడ్డ మీద సంతకం పెట్టి ఆయన లెటర్ అడ్డు కింద పెట్టి అంటే చిన్నగా చేస్తున్నాను కాదు అక్కడ జరిగిన సిచ్యువేషన్ చెప్తున్నానండి మన ఫైల్ మీద ఫైల్ నెంబర్ అయిన చూసి గుల్జార్ గారికి బాధ్యతలు చెప్పారు ఆయన ఫైనాన్స్కి ఇన్ఛార్జ్ ఈ గుల్జార్ గారు దీన్ని నాతోటి అలాగే ఫైనాన్స్లో శ్రీనివాసులు ఉన్నారు అతను అతను ఏఎస్ అసిస్టెంట్ సెక్రటరీ కూర్చొని నేను హైదరాబాదు జర్నీ మీద వెళ్తున్నాను కేసు మీద నైట్ పన్నెండు గంటలకు ఫోన్ చేసి ఈ తారీఖు కూడా నాకు బాగా గుర్తుందండి మూడు నాలుగు నాలుగు మూడు రెండు ఒకటి నాలుగు రెండు ఇలాగ తగ్గించుకోడండి ఆరో అనుక్రమం ఆరో అనుక్రమం పైనుంచి కింద తగ్గింది ఒకటే ఈ తారీఖున గుల్జార్ గారు నేను అలాగే ఏఎస్ శ్రీనివాసులు గారు మార్నింగ్ నన్ను అసలు సెక్రటరీటు పది గంటలకు తీస్తే తొమ్మిది గంటలకే నన్ను తీసుకెళ్ళిపోయారు ఆయన మరి గుల్జార్ గారికి ఎక్స్ప్లెనేషన్ చేయాలి ఈ ఫైల్ సిఎస్ గారు పంపించమని చెప్పారు మరి కింద స్థాయి అధికారి ఏఎస్ శ్రీనివాసులు ఈ శ్రీనివాసులు గారు అసిస్టెంట్ సెక్రటరీ గారు నాతో కూర్చొని అసలు ఆ ట్రిబ్యునల్ ఏం జరిగింది హైకోర్టులో ఏం జరిగింది సుప్రీంకోర్టులో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది ఇదన్నీ కూడా ఒక షార్ట్ నోట్ తయారు చేసుకున్నాడు ఆయన నన్ను దగ్గర పెట్టుకుని ఆ రోజు నేను ఈ నాలు మూడు నాలుగు మూడు రెండు ఒకటి ఈ నాలుగు మూడు రెండు ఒకటో తారీఖున అసలు ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ రోజు నేను కోర్టుకు పోవాలి ఎర్లీ మార్నింగ్ తొమ్మిదో తారీఖుని కేసు రప్పించాలి కేసు పెట్టించుకోవాలి అన్నీ చేయాలి ట్రైన్ కదిలే ట్రైన్లో అసలు నా జీవితంలో ఫస్ట్ ట్రైన్లో దుకేశాను అండి దాని నుంచి అంటే నాకు మళ్ళీ అవకాశం పొద్దున సిఎస్ గారు అపాయింట్మెంట్ ద్వారా ఈ ఫైల్ వెళ్ళాలి నేను వెళ్ళి డిస్కస్ చేయకపోతే ఈ ఫైల్ ఎట్లా పంపుతారో వాళ్ళు ఆగిపోద్ది అందుకని పన్నెండు గంటలకి టైంలో ట్రైన్ మూవ్ అయిపోయే టైంలో నేను గుంటూరులో వీళ్ళందరి కోసం రెండు వేల నూట తొంభై మూడు మంది కోసం నేను ఆ రోజు కూడా రెడ్డి గారికి నేను ఫోన్ చేసి నైట్ విధిగా ఎలా జరిగింది నేను దిగేత్తానని చెప్పి ట్రైన్ నేను దూకేశాను నా అన్నీ కూడా సామాన్లు వదిలేసి ఈ ఈ నాలుగు మూడు రెండు ఒకటి తారీఖు ఉన్న చరిత్ర అది ఈ ఫైల్ కదలడానికి చరిత్ర కూడా తారీఖు అదే కానీ ఇది ఎవరికి తెలియదే సో ఆ రోజు దీని మీద సిఎస్ గారు అలాగే మన గుల్జార్ గారు దీని మీద వర్కౌట్ చేసి నా దగ్గర కంప్లీట్గా డేటా తీసుకొని ఒక వారం రెండు వారాల్లో మొత్తం అంతా ఫైల్ అంతా చేసేసి నాలుగు మూడు రెండు ఒకటి అంటే మీకు మార్చి ఇరవై రెండు మళ్ళీ సీఎం దగ్గర పోయిందంటే నాలుగు మూడు రెండు వేల ఇరవై ఒకటో తారీఖున ఈ ఫైనాన్స్లో వర్కౌట్ అయ్యి సిఎస్ గారు చూసిన తర్వాత ఫైల్ని మన విజయశాఖ మంత్రికి పంపించారు ఇది నా జీవితంలో నా రెండు వేల నూట తొంభై మూడు మంది కుటుంబాలకు ఒక మర్చిపోని ఘట్టం నా ద్వారా తర్వాత మార్చి ఇరవై రెండో తారీఖున అయిపోయిన తర్వాత సీఎం గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి ఫైల్ మీద డిస్కషన్ జరగాలి ముఖ్యమంత్రి గారు మరి సిఎస్ గారు దాంట్లో ఉంటారు మరి సీఎం గారు ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉంటారు అరోక్యరాజు గారు వీళ్ళందరికీ డైలీ ఒంటి గంటకు మెసేజ్ పెడతానే ఉండువాడి డైలీ ఇంకా ఎమ్మెల్సీలకి అధికారులకి వీళ్ళందరికీ అరోక్యరాజు గారి దగ్గరికి నేను వెళ్ళబోతుకి సార్ నేనే సార్ వెలుగు చూతని డైలీ మెసేజ్లు పెడతానంటే ఆహా నువ్వా వెలుగు చూతంటేనే అని రాజు గారు చాలా చూసారు అమ్మని నేను చూస్తున్నాను మా మెసేజ్ల మీద ఇవాళ అయిపోద్ది అని చెప్పేసి ఆయన మా ముందు మొత్తం వర్కౌట్ చేసి సీఎం గారు పంపించారు సైన్ అయ్యి సార్ ఇలాగా ఇది ఎడతగని విడదీయని బాధ ఈ బాధ ఒక సొకటే ఒకటే బిఈడి అసోసియేషన్ మేము స్థాపించిన తర్వాత అద్భుతమైన విజయాలు నాలుగు విజయాలు అండి నాలుగు విజయాలు మేము కొట్లాడడం వల్ల డ్యూల్ పోస్టులకు ఉద్యోగాలు వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వందల రెండు వేల మందికి వన్ వన్ టూ జివోల్ పోస్ట్ రెండు వేల ఎనిమిది డిఎస్సిలో అప్పట్లో స్కూల్ అసిస్టెంట్ కొట్టాడు ఒకడు ఎజ్జిటి కొట్టాడు స్కూల్ అసిస్టెంట్ ఎడ్జిటి పోస్టులు తెస్తాడు ఈ పోస్టులు మా వాళ్ళకి ఇవ్వాలి మళ్ళీ ఇలాగ కొంతమంది ఉద్యోగాలు వచ్చాయి మరి ఆ ఇలా డ్యూయల్ పోస్టులో పనిచేస్తూ వాళ్ళు ప్రతి జిల్లాలో ఒక్కో జిల్లాలో నూట యాభై మంది ఉంటారు కంబైన్ ఆంధ్రప్రదేశ్లో లెక్కెత్తే ఒక నాలుగు వేలు ఐదు వేలు మంది ఉంటారు మరి వీళ్ళందరికీ కూడా నేను ఆ రోజు అంగర్ స్ట్రైక్ గాంధీ హాస్పిటల్లో జరుగుతున్నప్పుడు ఇందిరా పార్క్ దగ్గర శబ్దం చేసి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషను అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో బిఎస్ఎన్ఎల్ టవర్ పక్కన అది ఎక్కించింది నేనే ఇవాళ ఉమాహేశ్వరరెడ్డి మీకు సాక్ష్యం రాత్రి చూసొచ్చి పొద్దున్నెళ్ళి ఫస్ట్ ఎక్కాము తర్వాత నూట యాభై మంది ఎక్కించాం దాని బైక్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉన్నాం దాని ప్లాన్కి ఇస్తున్నాడు నేను మరి సక్సెస్ అయ్యింది అది మరి అలా వన్ వన్ టూ జీవో ద్వారా కొంతమందికి ఉద్యోగాలు వచ్చాయి వాళ్ళందరూ మరి మా పేరు చెప్పుకోవాలి కదా ఇది ఆ వేళ ఒక నలభై యాభై ఛానల్లో లైవ్ పెట్టాయి దిగి వచ్చిన బీఈడి అభ్యర్థులని ఆరు అంతస్తుల భవనం అది వాళ్ళ అది ఒక అద్భుతమైన ఘన విజయం తర్వాత బీఈడి వాళ్ళకి హెజిటీ వాళ్ళని రెండు వేల పద్నాలుగులో చేసాం ఇక్కడే కాకినాడలో మరి బీఈడి వాళ్ళకి ఎడ్జిటి ఎలా వచ్చిందండి మా పోరాటాల వల్ల మా రిప్రజెంటేషన్ వల్ల మేము ఎన్సిటిఈకి లెటర్లు రాయడం వల్ల ఇవాళ బీఈడి వాళ్ళందరూ ఉద్యోగం మళ్ళీ హెచ్జిటి రాస్తానంటే కారణం మేమే ఏపీ బీఈడి అసోసియేషన్ ఈ వెలుగు చూస్తే ఈ అసోసియేషన్ కారణం రెండు విజయాలు ఇక మరి మూడో విజయం ఇవాళ ప్రాథమిక పాఠశాలలలో ఇప్పటి వరకు కూడా కాంట్రాక్ట్ వ్యవస్థ లేదు భవిష్యత్తులో ఉండబోదు ఎందుకంటే వీళ్ళు ఎంటీఎస్గా జాయిన్ అయినా వీళ్ళ హండ్రెడ్ పర్సెంటేజ్ హండ్రెడ్ పర్సంటేజ్కి పాత రెండు వేల ఎనిమిది వాళ్ళు ఎవరైతే మా వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఈక్వల్తో సర్వీస్తోటి శాలరీతో ఉంటారు అది నాకు తెలుసు ఈ విషయంలో అంత దమ్ముంది ఉంది దాన్ని సాధించే దమ్ము కూడా మాకే ఉంది ఎవరికీ లేదు ఎందుకంటే ఒక రోజు తిరుగుతారు రెండు రోజు తిరుగుతారు వెళ్ళిపోతారండి నన్ను మన పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి గారు బిడితి రాజశేఖర్ గారు ఎవరికైనా ఒక రోజు కాన్ఫిడెన్స్ ఉంటుంది ఒక సంవత్సరం కాన్ఫిడెన్స్ ఉంటుంది లేదా బాగా అయితే రెండు సంవత్సరాల కాన్ఫిడెన్స్ ఉంటుంది ఇంకా బాగా అయితే ఐదు సంవత్సరాల కాన్ఫిడెన్స్ ఉంటుంది నువ్వు ఎలాగా పదమూడు సంవత్సరాల కాన్ఫిడెన్స్తో పోరాడి వెలుగు చూస్తేనే అడిగా నేను చెప్పానండి నేను ఈ విషయాన్ని దగ్గరుండి చూసే వ్యక్తిని నేను నోటిఫికేషన్ ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు హైకోర్టుల ఆర్డర్లు మాకు ఇంప్లిమెంటేషన్ మాకు అనుకూలంగా వచ్చాయి అన్నిది ప్ర తప్పులు కూడా ప్రభుత్వాలు చేశాయి ఈ రోజుగా పోయినా రేపు వస్తుందని నేను మా యొక్క నా కుటుంబంలో ఎన్ని ఉన్నా ఇబ్బందులున్నా మ్యారేజ్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కనీ విని ఎరగని రీతిలో ఒక హిస్టరీని క్రియేట్ చేసి ప్రాథమిక పాఠశాలలో ఇంతకుముందు లేనటువంటి వ్యవస్థను తీసుకొచ్చి ఎందుకంటే హై స్కూల్ డిగ్రీ కాలేజీలో ఉంది కాంట్రాక్ట్ వ్యవస్థ వాళ్ళు కూడా ఎంటీఎస్ కాదు మళ్ళీ ఇంటర్మీడియట్లో ఉంది వాళ్ళ కూడా ఎంటీఎస్ కాదు అలాంటిది ఒక శాంక్షన్ వేకెన్సీని తీసుకొచ్చి మినిమం టైమ్ స్కేల్ కింద ఇరవై ఒకటి వేల రెండు వందల ముప్పై రూపాయలు ఎస్జిటి వాళ్ళు బేసిక్కే పెట్టించి ఆ శాలరీ కూడా ఫిక్స్ చేయించింది నేనే సంజయ్ రాణి గారితో మాట్లాడి అప్పుడు ఎక్స్ మినిస్ట్తో మాట్లాడి ఇది మాకు ఇరవై ఆరు వేలు పైన ఉండేటట్టు చూడండి అని అంటే ఇరవై ఒకటి వేల రెండు వందల ముప్పై రూపాయలుతో చేశారు ముందే పదిహేను వేలతో ఫైల్ దయచేస్తే అది పక్కన పాడిపించి ఇది చేయించాం అమౌంట్ కూడా మేము ఫిక్స్ చేయించిందే ఒకసారి అవసరమైతే మనం ఎక్కడ ఎంక్వైరీ చేసుకుని అందరూ చెప్తారు ఇలాగ ప్రతి అడుగులో మా ఫైల్ కదిలే నడవడికలో ఎక్కడైనా రాంగ్ ఉంటే ఇవాళ రెండు వేల నూట తొంభై మూడు మంది కూడా ఉద్యోగాలు రావాలండి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వేరు ఏం తీసుకున్నారాలో మాకు సెవెంటీ థర్టీ జరిగింది వీళ్ళు మళ్ళీ జీవోని థర్టీ సెవెంటీ చేస్తారట ఇది రాంగ్ అని కమిషనర్తో వాళ్ళతో కూర్చొని కమిషనర్ అధ్యక్షతను మళ్ళీ కమిటీ వేయించి మళ్ళా హండ్రెడ్ పర్సెంటేజ్ కామన్ మెరిట్ జరగాలని ఇందులో ఉన్నవాళ్ళు నన్ను విమర్శించే వాళ్ళు పేర్లే ఉండవు ఇందులో ఈ కామన్ మెరిట్ జరగకపోతే ఆ కామన్ మెరిట్ చేపించడంలో కీలక పాత్ర వహించిన వ్యక్తి ఇదే నాలుగో విజయం విజయాలు అంటే ఫస్ట్ డ్యూయల్ పోస్టుకు సంబంధించి విజయం అంది తర్వాత బీడీఓలకి వాళ్ళకి రెండు వేల పద్నాలుగు తర్వాత మంది తర్వాత ఇవాళ మా ఫైల్కి సంబంధించి హండ్రెడ్ పర్సెంటేజ్ కామన్ మెరిట్ కోర్టు ప్రకారంగా జరగాలని మార్పించిన వ్యక్తి వ్యక్తిని నేనే తర్వాత ఇంకోటి విజయం ఇంకా ఇక్కడ వెస్ట్ గోదావరిలో రాంగ్ జరిగితే ఈస్ట్ గోడవరిలో రాంగ్ జరిగితే నెల్లూరులో రాంగ్ జరిగితే ఎన్నటిని బ్రెయిన్ స్ట్రామింగ్ కమిటీ దీన్ని కూడా ఎవడో నా ఇబ్బంది పడకూడదని అని బాధి ప్రతి బాధితుడికి న్యాయం జరగాలని కష్టపడంటే అంటే మా అభ్యర్థి ఎవడో మిగలకూడదని వర్కౌట్ చేసిన వ్యక్తిని కూడా మేమే నెక్స్ట్ ప్రాథమిక పాఠశాలలో మునిపెన్నడం లేని విధంగా మినిమం టైమ్ స్కేల్ తోటి నియమించడం ఇది భవిష్యత్తులో ఉండదు ఇప్పుడు ఉండబోదు అంటే వెలుగుజోతి క్రియేట్స్ హిస్టరీ మిస్టరీ విక్టరీ విక్టరీ ఒక ఇది ఇంకా జన్మలో ఉండదు ఎందుకంటే ఇది కొనసాగింపుగా మళ్ళీ ఇంకో కాంట్రాక్ట్ వాళ్ళు ఉండదండి దీంట్లో ఒక స్పెషల్ కేసు ఒక స్పెషల్ పద్ధతిలో ఆదిమూలపు సురేష్ గారు కమిషనర్ గారు సెక్రటరీ గారు అలాగే మన ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో వీళ్ళకు ఉండాలని నిర్ణయించారు ఈ ప్రత్యేకమైన పద్ధతి ఇంకా మళ్ళీ రాదు ఎప్పుడు కాబట్టి తర్వాత మాతోటే ఇది అంతమైపోద్ది ఎందుకంటే మేము రెగ్యులర్ అవుతాం మా శాలరీలు పాత శాలరీ పాత అభ్యర్థులు ఏ శాలరీలోనో ఆ శాలరీలో ఉంటాం కాబట్టి ఇది కంపల్సరీగా ఇక్కడే క్రియేట్ అయింది ఎక్క మొట్టమొదటి నుంచి కూడా మీరే యాక్టివ్ రోల్ చేస్తున్నారు దాంట్లో ఇప్పటి వరకు ఉద్యమం ఇంత విధృతంగా వెళ్ళి విజయం సాధించిందంటే అది వెలుగుజ్యోతి గారి గొప్ప అని చెప్పడంలో అత్యయోక్తి కాదు కానీ కొన్ని వ్యతిరేక శక్తులు మీ మీద వ్యతిరేకంగా ప్రయోగిస్తున్నాయి అన్న విషయాన్ని మాకు తెలిసింది ఇది ఎంతవరకు నిజము అది నిజమైనా కాదా అనే దాన్ని మీ యొక్క మాటల ద్వారానే మా యొక్క టీచర్స్కి తెలియజేయాలని ఆశపడుతున్నాము మేము యాక్చువల్గా కంబైండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఫస్ట్ రెండు వేల పది అప్పుడు ఒక ఏపీ అసోసియేషన్ ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమామహేశ్వర రెడ్డి గారు దానికి అప్పుడు ప్రెసిడెంట్గా ఉండేవారు తర్వాత ట్రెజరర్గా జేపీ జయప్రకాష్ గారు ఉండేవారు తర్వాత నన్ను నా పనిని చూసి నా కష్టాన్ని చూసి నా డెడికేషన్ చూసి ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మమ్మల్ని వైస్ ప్రెసిడెంట్గా కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత మమ్మల్ని నిర్ణయ ఎటు నిర్మించుకోవడం జరిగింది నియమించుకోవడం జరిగింది తర్వాత రెండు వేల పద్నాలుగు ఏదైనా గాయం తగిలినప్పుడు ఆ రక్తానికి ఆపాలనేటువంటి ఉద్దేశంతో డాక్టర్ దగ్గర పోతాం లేకపోతే ఇమీడియట్గా ప్రాథమిక ఫస్ట్ ఎయిడ్ అంతా చేయిస్తాం ఇలాగా గాయం తగిలినప్పుడు ప్రతి ఒక్కరూ ఉద్యమానికి వచ్చాడు నేను కూడా వచ్చాను మీరు కూడా వచ్చారు మీ మిస్సెస్ ఉద్యోగం కోసం తర్వాత ఉండికొల్తే ఏమవుతుందంటే వీళ్ళంతా కూడా మరి నాకున్న కమిట్మెంట్ అందరూ ఉండకపోవచ్చు నాకున్న కమిట్మెంట్ వేరే అభ్యర్థులు ఉండకపోవచ్చు ఇలా ఒకరు 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 కూడా పలచబడిపోయారు అందరూ కూడా ఉద్యోగం పోయినప్పుడు జనాలందరూ భారీ ఎత్తున వచ్చారు మరి తర్వాత ఈ పదమూడు సంవత్సరాలు మీరంతా కూడా అందరూ సహకారంతో ఇది నేను మందికి ముందు తీసుకెళ్ళాను మీరు రాకపోయినా తీసుకెళ్ళాను మీరు వచ్చినా తీసుకెళ్ళాను మీ అలాగని కొంతమంది నన్ను ప్రభుత్వాలతో లాభింగ్ చేయమనివారు కానీ నేను దానికి కంప్లీట్గా ఇప్పటికీ కూడా వ్యతిరేకమే ఒక్క రూపాయి కూడా నేను ప్రభుత్వ అధికారులకు కానీ సెక్షన్లో ఉన్న క్లర్కులకు కానీ అక్కడున్న గనమెన్లకు కానీ ఎవరికి రూపాయి ఇవ్వకుండా వెలుగు జ్యోతి వేసుకున్న చొక్కా వెళ్ళే స్వచ్ఛందంగా స్వచ్ఛంగా స్వచ్ఛంగా నేను గుండెలు మీద వేసుకొని చెప్తున్నానండి ఈ రెండు వేల ఎనిమిది డిఎస్సికి సంబంధించి రెండు వేల నూట తొంభై మూడు మందికి సంబంధించినటువంటి ఫైల్కి ఒక్క రూపాయి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేను ఇవ్వకుండా టీ కూడా పోయించలేదు వెలుగు మాకు అన్నటువంటి అధికారులు కూడా ఉన్నారు ఎస్ దిస్ ఈజ్ యువర్ డ్యూటీ నాది నేను బాధితుడిని మేమంతా నిరుద్యోగులు మేము ఎందుకు ఇవ్వాలి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారే మీరంతా కూడా ఫ్రీగా చేయించుకోండి అని మీరు వెళ్ళి తిరిగి పని అని ఆయనే ఆయన అవినీతికే వ్యతిరేకంగా ఆయన పనిచేస్తూ ఉన్నాడు అలాంటిటప్పుడు ఇవన్నీ మాటలకి కూడా నేను చూసుకుంటూ మేము ఫాలో అవుతూ ఎక్కడ కూడా అసలు నన్ను ఎవరు అడగలేదు అలాగని నేను ఎవరికి ఇవ్వలేదు అలాగని మా అభ్యర్థుల దగ్గర నుంచి నేను తీసుకోలేదు కదా నాకు వస్తుంది కానీ దీంట్లో ఉండేది ఓన్లీ కష్టం నా కష్టము విజయవాడ రైల్వే స్టేషన్కి తెలుసు నా కష్టము విజయవాడ బస్ స్టేషన్కి తెలుసు నా కష్టము సచివాలయానికి తెలుసు నా కష్టము అసెంబ్లీకి తెలుసు గత ప్రభుత్వాల్లో ఉన్న అధికారులు కూడా నాకు ఇప్పుడు కూడా సహకరిస్తూ ఉండేవారు ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుత ప్రభుత్వంలో వాళ్ళు అధికారులు వాళ్ళే ఉంటారు పాత ప్రభుత్వంలో ఉన్న అధికారులు వాళ్ళే ఉన్నారు నేను ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వానికి మేము వ్యతిరేకంగా మాట్లాడలేదు మేము బాధితులు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇప్పుడు తండ్రి లాంటివాడు మేము ఆయన అడగాలి తర్వాత పాత ముఖ్యమంత్రులు మేము అడిగినా చేయలేదాల్లో కానీ ఈయన అడిగితే అచ్చంపేట సెంటర్లో నాతోటి మాట్లాడాడు ఆయన అలాగే లోటస్ పాండ్ కూడా వెళ్ళాను ఆయన దగ్గరికి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు లోటస్ పాండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు లోటస్ పాండ్లో అప్పుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి గారిని మా సమస్యకి ఇన్ఛార్జ్గా అప్పజెప్పి దీన్ని ముగించాలని అప్పుడే ఆయన మాటిచ్చాడు సో దానిని నేను ప్రభుత్వాలు మారినా మన సమస్య మారదు కదా దాన్ని ముగింపోతే మారినట్టు అంటే నేను ఎప్పుడు కూడా వెనక తగ్గలేదు కానీ కొంత గుండెల మీద చేసుకో నాతో పాటుగా తిరుగుతున్నా అన్నవాళ్ళు నువ్వు ఎప్పుడు తిరిగారు మీరు ఉద్యోగం వచ్చినప్పుడు ఫస్ట్లో ఆగిపోయినప్పుడు వచ్చారు మీరు మీ బాధతోటి మీరు చర్లపల్లి జైల్లో నాతో ఉన్నారా చెప్పండి సంచలగూడ జైల్లో నాతో ఉన్నారా మీరు చెప్పండి నాకులాగా మీరు అంగ్ర సైకిల్ చేశారా కంబైన్ ఆంధ్రప్రదేశ్లో మీరు అంగ్ర సైకిల్ చేశారా స్టేట్ బైపర్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు అంటే మొత్తం అందరు లాటి సర్చి చేస్తాడని కొడతారని భయం కానీ ఆ టైంలో కూడా కాకినాడ మహానగర పట్టణం నందు వేల మందిని వేసుకొని వర్షంలో దోమల్లో పడుకొని ఆరు రోజులు నేను స్టైక్ చేశాను దానికి సంబంధించినటువంటి చిత్రాలు అలాగే దానికి సంబంధించినటువంటి పేపర్ క్లిప్పింగ్లు మీరు చూస్తూనే ఉన్నారు కదా చూస్తూ సరే ఇప్పుడు ఉంటుంది అంటే అసూయతోటి కొంతమంది ఉంటారు నేను వాళ్ళు లెక్క చేయడం లేదు కొంతమంది ఈర్ష్య ఉంటుంది అరే నేను కూడా అప్పుడు ఉన్నాను కదా మరి ఇప్పుడు లేవంటే పదమూడు సంవత్సరాల కాలంలో పోరాటంలో మీరు మ్యారేజ్లు చేసుకున్నారు మీరు పిల్లలు కనుక్కున్నారు మీరు కుటుంబాల పోసం చేసుకున్నారు మరి నేను నా తల్లిదండ్రులు వదిలేశాను నాకు నేను మ్యారేజ్ చేసుకోలేదు నేను దేనికి వెనకడుగు వేయకుండా ఈ రోజు వరకు కూడా పెళ్ళి కోసం ఆలోచించలేదు రెండు వేల నూట తొంభై మూడు ఆగిపోయిందంటే ఫైల్ నా కోసం ఆగిపోయిందని జరిగిపోయిందంటే వెలుగన్న కోసమే జరిగిపోయిందని అంటే వాళ్ళ బాధ ఏంటంటే ముందు కూడా ఇలా జరిగింది కదా మరలా ఇప్పుడు కూడా ఇలా జరిగితే ఏమిటి అనేటువంటి ఉద్దేశంతో ఒక దోషనా మన మీద అంటే వాళ్ళ యొక్క భయాన్ని నా మీద చూపిస్తారు తప్పగాని ఆ అభ్యర్థులు ఎవరు కూడా నా మీద ఉండదు ఎందుకంటే నేను ఎంత కష్టపడ్డానో వాళ్ళకి తెలుసు నేను కష్టపడ్డాను సాక్ష్యాలు మన దగ్గర టికెట్ల రూపంలోనే ఉంటాయి అందుకని వాళ్ళు ఎవరో అన్నది కూడా నేను ఎక్కువగా ఫీల్ అవును కానీ ఒకరు ఇద్దరు అభ్యర్థులు లేట్ అవుతుందనే విషయం దేనికోసం లేట్ అవుతుందనే విషయం డైరెక్ట్గా తిరిగితే అక్కడికి వెళ్ళినప్పుడు నాకు తెలుస్తుంది కోర్టులో కొన్ని చిన్న వాయిదాలు పడతా ఉంటాయి దేనికోసం వాయిదా పడిందో చూస్తే దగ్గరికి వెళ్తే తెలుస్తుంది లేదు దానికోసం నేను ఆల్రెడీ అధ్యయనం చేసి చదివి ఒక బ్యాచిలర్ ఆఫ్ లా చేశాను అలాగే మాస్టర్ ఆఫ్ లా చేశాను కాబట్టి కోర్ట్ వేసుకుని నేను దగ్గరికి పోతున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది అంతేగాని ఎవరు కావాలని దీన్ని ఆపాలనుకున్నప్పుడు పదమూడు సంవత్సరాలు దీనికోసం ఎందుకు తెలిద్దామండి మనం ఒకటి రెండు రోజులు ప్రభుత్వానికి ఇంకా సక్కంగా చేయాలి దీనికి రేపు పొద్దున లీగల్ ఇష్యూస్ ఏమీ కాంప్లికేషన్స్ రాకూడదని అధికారులు ఐఏఎస్ అంతా కూడా మనకంటే బాగా తెలివైన వాళ్ళు ఒక పగడ్బందీగా చేయాలనే ఉద్దేశం అబినెట్ ఎప్రూవ్ అయిన ఇష్యూ పొలిటికల్ డిసిషను అలాగే అధికారులు ఐఏఎస్లు అందరూ కూడా ఆర్థిక శాఖ న్యాయశాఖ విద్యాశాఖ ఎప్రూవల్ అయింది తర్వాత ఈ గవర్నమెంట్లో బ్రెయిన్ స్ట్రామింగ్ ఈ గవర్నమెంట్లో ఫైనాన్స్ అప్రూవల్ ఈ గవర్నమెంట్లోనే లీగల్ అప్రూవల్ ఈ గవర్నమెంట్లోనే ఆదిత్యనాథ్ దాస్ గారు సిఎస్ గారు అప్రూవలు సీఎం గారు అప్రూవల్ అని అయిపోయిన తర్వాత అంటే ఆగుతుందని భయం ఉండొచ్చు కానీ కానీ నమ్మకాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కోల్పోవద్దు మీరు కోల్పోయి పని చేసే వ్యక్తులపైన అబండ ఉంటారని కొన్ని జిల్లాలు అన్నీ అందరూ కానే కాదు యాక్చువల్గా నేను అన్న కూడా ప్రత్యార్థుల కింద కానీ లేకపోతే మా అభ్యర్థులు బాధ ప్రత్యార్థులు అంటే ఇంకా వాళ్ళే ఇంకా ఏమో తప్పులేమో చేసి ఉండొచ్చు వాళ్ళ మనసుకి నేను ఎన్నడూ కూడా తప్పు చేయలేదు అది నేను చెప్తాను ఎందుకంటే కొంతమంది ఆ లాబింగ్ చేద్దాం ఈ లాబింగ్ చేద్దాం అందులో ఉన్నవాళ్ళు నన్ను అనేవాళ్ళు ఎందుకంటే ఇది మా ద్వారా జరిగిపోలేదు అక్కసు అసూయ ఈర్ష్యా ఉండి దీన్ని ఎలాగ రెగ్యులర్ చేయాలో అది ఆలోచించండి ఫస్ట్ అంతే తప్పగాని మీరు అబండలేసినంత మాత్రాన నాకున్న గుర్తింపు తగ్గిపోదు మీరు ఏదో నన్ను అంటే మీరు ఇంకా చీపవుతారు జనంలో మీరు ఇంకా చీపవుతారు ఎందుకంటే ఇంత త్యాగం చేసిన వ్యక్తి పైన ఇలా అన్నారని మీరు చీపవుతారు దానివల్ల నాకేమీ కాదు కదా మీకు గ్రాటిట్యూడ్ ఉండాలి కృతజ్ఞత మీరు నాకు చేయాలి అంతే తప్పగాని మీరు నాతో కలిసి పని చెప్తారన్న నేను ఎప్పుడూ ఆహ్వానించాను కానీ మీ ప్రవర్తనలు మీరు తీసుకునేటువంటి డైరెక్షన్స్ మీరు తీసుకునేటువంటి డిసిషన్లు నాకు నచ్చకపోవడం వల్ల మిమ్మల్ని విభేదించాం సరే ఏపీబిఈడి అసోసియేషన్ అనేటువంటి దాన్ని మేము నిర్మించాం మరి మీరు ప్రత్యేకించి ఒక అసోసియేషన్ పెట్టుకున్నారు మీ అసోసియేషన్ ఏం చేస్తుందో మీరు చెప్పాలి నా అసోసియేషన్ నా అసోసియేషన్ నిర్ణయాలు మీరు ఎవరంటే చెప్పడానికి ఫైల్ నెంబరు సిక్స్ వన్ టూ ఎయిట్ డబల్ త్రీ మేము చెప్పిన తర్వాత మీకు తెలిసింది ఆ సిక్స్ వన్ టూ ఎయిట్ డబల్ త్రీ వాళ్ళు మీరు చెప్పిన కాబట్టి కంప్యూటర్లో ఎవరూ చెప్తుంది అలాగా ఒకళ్ళు ఇద్దరు చేసే తప్పు వల్ల నా కుటుంబం నా రెండు వేల నూట తొంభై మూడు మంది కుటుంబాలు తప్పు చేయకూడదు తక్కువ మన అసోసియేషన్కి బ్యాడ్ రాకూడదు గవర్నమెంట్కి బ్యాడ్ రాకూడదు అధికారులకు బ్యాడ్ రాకూడదు అని అంటే ఏ ఏయో అంటే కొద్దిగా తెలుసుకొని వాయిస్ సమస్యలు పెట్టాడు జనాల గందరగోళం అంటే జనాలు నమ్మరు కానీ దీంట్లో ఏమవుతుంది కొంతమంది హార్ట్ పేషెంట్లు ఉంటారు షుగర్ పేషెంట్లు ఉంటారు బీపీ పేషెంట్లు ఉంటారు అన్నిటిని క్రోడీకరించుకొని తెలుసుకొని నిజ నిజ నిర్ధారలు అయినప్పుడు చెప్పు ఎవరన్నా చెప్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తాం నేనే విషయాలు బయట పెట్టకూడదు అనుకుంటే నిన్న జరిగినటువంటి దాని మీద ఇలాగా ఎవరో కొంతమంది పిటిషన్లో రాసుకున్నారట వీళ్ళు వెళ్ళారట అనే విషయం నేను ఎందుకు చెప్తానండి నాకు స్వార్థం ఉన్న వ్యక్తి అని చెప్పను కదా మరి ఆ విషయాన్ని కూడా నేను చెప్పాను అంటే మంచి జరిగితే వెలుగు జోతి చేయి లేకపోతే ఇది కింద పాటచ్చే ఆలోచన కొంతమంది చేస్తారు కానీ జనాలు నమ్మే స్థితిలో లేరు ఎందుకంటే ఒక్క రూపాయి ఎవరి దగ్గర ఆశించకుండా పదమూడు సంవత్సరాల జీవితాన్ని సేకరింపై చేసి ఇవాళ రెండు వేల నూట తొంభై మూడు కుటుంబాల్లో వెలుగులు నింపుతుంది రెండు వేల ఎనిమిది డీఎస్సీ ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ క్లోజింగ్ చాప్టర్ అయిపోతుంది ఎందుకంటే త్వరలో వాళ్ళకి ఉద్యోగాలు రాబోతున్నాయి కాబట్టి మీ యొక్క ఆధ్వర్యంలో అది కంప్లీట్ అయిపోయినట్టే మరి తెలంగాణలో అసలు మూమెంట్ ఎలాగుంది ఆ ప్రభుత్వం కానీ లేకపోతే అక్కడ అధికారులు కానీ అక్కడ మన టూ థౌజండ్ ఎయిట్ సంబంధించినటువంటి నాయకులు కానీ ఏ విధంగా దీనికి స్పందిస్తున్నారు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు అన్న విషయాన్ని మన తోటి విద్యార్థులు కూడా తెలియజేయాలి మీ మాటల వల్ల తెలంగాణలో నుండి అన్నలు తమ్ముళ్ళు అక్కలు కూడా ఆనందంతో వాళ్ళ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళే అవకాశం వస్తుందని మా ఆశ మీరు అడిగిన క్వశ్చన్ రెండు వేల ఎనిమిది ఆంధ్రప్రదేశ్లో ముగిసింది ఎలా ముగిసిందండి తాత్కాలికంగా చిన్న ఉపాధి మాకు దొరికింది రెండు వేల ఎనిమిది ముగియాలి అంటే రెండు వేల ఎనిమిది ఉద్యమం ముగియాలి అంటే వెలుగుజోతి ముగించాలంటే నా దగ్గర మూడు నాలుగు పాయింట్లు ఉన్నాయండి రెండు వేల ఎనిమిదిలో ఏదైతే రెండు వేల పదిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయి మేము ఆగిపోయామో ఆ అభ్యర్థులు మా వాళ్ళు కొంతమంది జాయిన్ అయ్యారు సెవెంటీ పర్సెంటేజ్లో వాళ్ళకి ప్రజెంట్ సర్వీసు ఏ జీతంతో ఉన్నారో ఆ జీతం మాకు రావాలి ఫస్ట్ పాయింట్ రెండు మా సర్వీస్ని గవర్నమెంటు పరిగణలోకి తీసుకోవాలి వాళ్ళకి శాలరీ ఏదైతే వస్తుందో ఆ శాలరీలు రావాలి అదేవిధంగా మేము ప్రజెంట్ హైకోర్టులో కూడా మాకు ఫైనల్ తీర్పు ఉంది ఆ ఫైనల్ తీర్పు వస్తే ఎరియర్స్ కూడా మాకు రావాల్సి వస్తుంది ఒక్కొక్కరికి నలభై లక్షలు వస్తుంది తర్వాత తెలంగాణ మిత్రులకు కానీ కేసీఆర్ అసలు కేసీఆర్ గారు ముందు ఇస్తారనుకున్నమండి ఉద్యోగాలు ఇది వరంగల్ సభలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉద్యమ నాయకులు తెలంగాణ ముద్దుబిడ్డ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వాళ్ళకి ఫస్ట్ ఉద్యోగాల్లో ఇస్తానని వరంగల్ సభలో చెప్పారు తెలంగాణ రాష్ట్ర సమితి అప్పటికి అధికారంలో లేదు అప్పుడు ఉద్యమ పార్టీగా ఉండేది ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు చంద్రశేఖరరావు గారిని మేము అనేక మార్లు కలిసాం అలాగే అప్పుడు విజయశాంతి గారు ఉండేవారు విజయశాంతి గారిని కలిసాం నాయన్ నరసింహరెడ్డి గారిని కలిసాం మన కల్వకుంట్ల కవిత గారిని కలిసాం కేటీఆర్ గారిని కలిసాం హరీష్ రావు గారిని కలిసాం అలాగే ఈటల రాజేంద్ర గారిని కలిసాం వచ్చారు వీళ్ళు మేము హైదరాబాదులో ఇందిరా ధర్నాలు చేసేటప్పుడు ఇప్పుడు ప్రజెంటు తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ కారుగుర్తు అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళంతా కూడా మా యొక్క టెంట్కి ఇచ్చేసి హామీలు ఇచ్చి ఇంకా తాత్సారం చేయడం కరెక్ట్ కాదు తక్షణమే మా బాధితులు రెండు వేల ఎనిమిది డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి నష్టపోయిన బాధితులు మీ వెంబట తిరుగుతూ ఉన్నారు సత్య రెడ్డి గారు అప్పుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఆవిడ హోమ్ మినిస్టర్గా ఉండేవారు ఎందుకంటే రెండు వేల ఎనిమిది డిఎస్సి ఇష్యూ తెలంగాణ విడిపోయే నాటికి తెలంగాణ మూమెంట్ ఏ స్థాయిలో ఉండేదో మా రెండు వేల ఎనిమిది డిఎస్సి మూమెంట్ కూడా అదే మూమెంట్లో ఉండేది అంతలా తీసుకొచ్చాం మేము కాబట్టి ఇవాళ మేము విడిపోయి మేము ఉద్యోగాలు పొందడం జరిగింది మా అభ్యర్థులు మా అన్నలు మా అక్కలు మా తమ్ములు మా చెల్లెలు మీరు కూడా ఉద్యోగాలు పొందబోతారు ఇంకా ప్రభుత్వం తాత్సారం చేసినట్లయితే మా ఉద్యోగాలు ఇక్కడ అయిపోయిన బట్టనే నేను కూడా వచ్చి మద్దతు పలికి ఏ విధంగా స్టెప్స్ తీసుకొని ఏ విధంగా దాన్ని ప్లాన్ చేసి ముందుకు పోవాలో నా సహకారము ఆంధ్రప్రదేశ్ సహకారము మా మిత్రుల సహకారము మా అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో అక్కలు ఎవరైతే ఉన్నారో మీకు కూడా ఉద్యోగాలు వచ్చే వరకు నా వంతు సహకారము మా అసోసియేషన్ సహకారము మీకు ఉంటుందని తెలియపరుస్తున్న పరుస్తున్నాను తక్షణమే మీకు కూడా ఉద్యోగాలు వస్తాయి ఎవరు ఆందోళన చెందొద్దు పోరాడాలి పోగొట్టుకున్న హక్కుల కోసం నిరంతరం పోరాటం సరణ్యమని చెప్పినటువంటి అంబేద్కర్ సిద్ధాంతాన్ని మేము పోలై వాళ్ళ మేము ఉద్యోగాలు సాధించడం జరిగింది అలాగే ఒక అన్యాయం జరిగింది కాబట్టి ఆ అన్యాయాన్ని మీరెవడో కూడా ప్రశ్నించకపోతే న్యాయంగా వరదలడానికి ప్రమాదం ఉందం కాబట్టి కంపల్సరీగా మీరు తిరగండి ఫాలోఅప్ చేయండి ఉద్యమాలు చేయవసరం లేదు వెళ్ళి వాళ్ళని కలిసినట్లయితే అది వాళ్ళు నోటీస్కి పోయినట్లయితే ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళ ధర పోయి కమిషనర్ని సెక్రటరీ గారిని వీళ్ళందరినీ కూడా డైలీ పోయి ఇచ్చారు మాకు కూడా ఇవ్వాలని మీరు అడిగినట్లయితే మీకు న్యాయం జరుగుతుంది ఒక్కవేళ ఇంకా లేట్ అవుతే నేను కూడా మీకు చేసే కార్యక్రమాల్లో పాలు ఉంటానా పాలు పంచుకుంటానని నా సహకారం మీ అందరికీ ఉంటుందని తెలియపరుస్తున్నానండి ఉన్నటువంటి ఆనందాన్ని దాంట్లో ఉన్నటువంటి ఒక మేల్కొల్పిని నేను మీ మాటల్లో చూస్తున్నానండి సో ఫైనల్గా నేను ఈ ఇంటర్వ్యూని ముగించే ముందు ఒక విషయాన్ని అడగాలని ఆశపడుతున్నాను ఈ రోజుల్లో రోడ్డు మీద ఒక హండ్రెడ్ రూపీస్ కనిపిస్తేనే ఎవరు చూస్తున్నారా ఎవరు చూడట్లేదా అని చూసి హండ్రెడ్ రూపీస్ని ఎలా తీసుకుందామా అనేటువంటి రోజులు అటువంటిది మీకు ట్రైన్లో లక్షలతో ఉన్నటువంటి ఒక బ్యాగ్ ఉన్నది అది మీకు దొరికింది జాగ్రత్తగా మీరు ఎవరైతే అది పోగొట్టుకున్నారో వాళ్ళకి మీరు అందజేశారనేది అందరికీ తెలిసిన నిజం అది దానికి సంబంధించిన విషయం ఏంటి ఒకసారి మీరు మాకు తెలియచేయండి యాక్చువల్గా అంటే ఇది నేను కౌన్సిలింగ్ డేట్లు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నిర్ణయించడం జరుగుతుంది నాకు ముందుగా తెలుసు ఎందుకంటే మనం తిరుగుతున్నాం కాబట్టి అధికారులు మనకు చెప్తూ ఉంటారు ఆ తరుణంలో నేను కౌన్సిలింగ్కి మనం ఓ రోజు ముందు రావాలి నేను బయలుదేరిపోయాను నేను అక్కడ మెయిన్ ముఖ్యంగా ఒక థ్యాంక్స్ ఒకరు చెప్పాలండి మరి ఇప్పుడు చెప్పచ్చు లేదు చెప్పడం చెప్పొచ్చండి ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషను ఈ నాలుగు అంటే మాకు కౌన్సిలింగ్ జరిగేట టైంలో ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషను అలాగే మన ఉత్తరాంధ్ర జిల్లాల ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ గారు వాళ్ళకి మంచి భవనం ఉంది ఏపీటీఎఫ్ బిల్డింగ్ ఆ ఏపీటీఎఫ్ బిల్ బిల్డింగ్లో ఈ కార్యక్రమాలంతా చివరి కంక్లూజన్ ముద్ర ముగింపు ముగింపు కార్యక్రమం అంతా కూడా ఏపీటీఎఫ్ కార్యాలయంలో మేము చేసామండి ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్కి సంబంధించి ఆ బిల్డింగ్ ఎవరైతే ఆధ్వర్యంలో ఉందో ఆ ఉపాధ్యాయులందరికీ కూడా మేము థ్యాంక్స్ చెప్పాలి అలాగే మిగతా ఉపాధ్యాయుల సంఘంలోనే వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తాం వాళ్ళు మన కార్యక్రమం పరంగా ఉపయోగపడ్డారు వీళ్ళు మనకి ఈ కోవిడ్ టైంలో ఈ మహమ్మారి విజృంభిస్తున్న టైంలో నేను లేని నేను కోవిడ్ బారిన పడ్డాను ఆ కోవిడ్ టైంలో కొద్దిగా మనకి ఎక్కడికి దొరుకుతుందండి ఎవరు ఇస్తారండి అలాగని లాడ్జిల్ లేవండి ఇవన్నీ లేకపోయిన సమయంలో నాకు ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ వాళ్ళు మీరు దీనితులు అందరి తరపున వాళ్ళ అసోసియేషన్కి టీచర్ అసోసియేషన్కి పాకలపాటి రఘువర్మ గారికి హార్ట్లీ థ్యాంక్స్ చెప్తున్నామండి తర్వాత ఈ డబ్బు కూడా వద్దాం ఒక పాప మహిళ ఆమె మంచిర్యాలియా అది వెళ్ళిపోతూ ఉన్నారు పెద్ద ఆవిడ గృహిణి ఒంగోలు మన చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ నేను ఎక్కాను నైట్ రెండు గంటలకి ఓకే ఈమె మేడం గారు ఆవిడ ఒంగోలు ఎక్కేసి అడవేడి మీద డబ్బు బ్యాగ్ అంటే నేను అందులో ఎంత ఉన్నది చూడలేదు కానీ డబ్బులు అయితే ఉన్నాయి భీకరంగా ఉన్నాయి ఆ డబ్బు బ్యాగ్ ఆవిడ వదిలేసి దిగిపోయింది ఫోన్ కూడా వదిలేసింది బ్యాగ్లో జిప్ వేయలేదు డబ్బులు కనబడుతున్నాయి నేను చూశాను ఇది ఏట్రా అనుకుని నేను యాక్చువల్గా నాకు వచ్చింది సీట్ నెంబర్ థర్టీ నైన్ కానీ అక్కడ సీట్ కిందకి రావడం లేదు వేస్తుంటే అందుకని నేను వచ్చి ఆ ఫోను అది ఉన్న కాడ కూర్చొని ఉన్నాను పక్క సీట్లో ఖాళీగా ఉంది టీసీని అడుగుని కూర్చోమన్నాడు అందులో పడుకున్నాను ఈ ఫోన్ కొడతనే కొడతనే ఉన్నారు ఏంట్రా ఫోన్ హైకి ఎలా చేయాలి మొత్తానికి మనకు అవ్వలేదు ఫోన్ వచ్చేటప్పుడు నేను ఏం చేశానంటే నా ఫోన్ తోటి ఆ నెంబర్ని క్లిక్ చేశాను కెమెరా నెంబర్ నాకు వచ్చింది తర్వాత నా ఫోన్ నుంచి ఆవిడకి ఫోన్ చేశాను ఏటమ్మా ఏంటంటే ఆవిడ ఏడు చెప్తుంది పుల్లమంట సార్ సార్ అందులో నా డబ్బులు ఉంటాయి సార్ ధాన్యం అమ్ముకుని వస్తున్నాను సార్ నేను అని అన్నది పాప నాకు ఒళ్ళు నీరు అయిపోయింది మీరు ఎక్కడా ఏటీ నేను కాకినాడ పోతున్నాను ఇలా పలానా పలనా ఏపీ బీడ్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ని నా నెంబర్తోటి మీకు ఫోన్ చేశాను నా నెంబర్ మీ దగ్గర ఉంటుంది మీరు రాగలిగితే కాకినాడ రండి లేదా సామర్కోటకి మీరు రండి సామరలకాటు కంటే ఆవిడ ఆ సామరలకాటుకి నేను దిగబోతికి ఒక గంట నేను వెయిట్ చేశాను ఆవిడ కోసం ఎందుకంటే మంచిరియాలో పోవలసినటువంటి పెద్ద ఆమె రావాలి ఆమె నా కాళ్ళు మొక్కి చిన్నవాడి అయినా బాబు ఈ రోజుల్లో ఎవరు లేరు నేను దామి ధాన్యం అమ్ముకున్న డబ్బులు ఇందులో ఉండిపోయి నా సెల్ ఫోన్ అందులో ఉండిపోయింది అని ఆవిడ తీసుకొని ఆవిడ ఆనందానికి అవధం లేవు ఈ రోజుల్లో ఎవరు కూడా డబ్బులు ఇచ్చేవారు ఉండరండి మీకు దొరకడం వల్ల అది జరిగింది అని సంతోషం పడి ఆ డబ్బులు ఆవిడకి ఇవ్వడం జరిగింది దేవుడు మనం ఎవరికైనా మంచి చేస్తే మనకు మంచి చేస్తారు నా సిద్ధాంతం అదే నా కుటుంబ సిద్ధాంతం కూడా అదే మేము ఎవరికి అన్యాయం చేసే మనుషులు మేము ఆరుగురు అన్నదమ్ములు నేనే ఫోన్ చేశాను నేనే ఆవిడికి ఆ డబ్బులు అందజేయడం జరిగింది డిపార్ట్మెంట్ వారు ఆధ్వర్యంలో వాళ్ళు కూడా బాబు నువ్వే ఇచ్చే ఈ డిపార్ట్మెంట్లో మళ్ళీ ఆవిడని సాయంత్రం వరకు కూర్చోబెట్టి చాలా టైం అవుతుందని చెప్పారు కానీ నేనే ఆవిడికి డబ్బులు ఇచ్చి అలాగా సెల్ ఫోన్ ఇచ్చేసి ఒక ఫోటోని మా ఏపీ బీడ్ అసోసియేషన్ గ్రూప్లో కూడా నేను ఫార్వర్డ్ చేయడం జరిగింది అని మీకు యూట్యూబ్ ఛానల్ జాన్ సార్ కూడా చెప్తున్నాం ఇటువంటి అన్నీ కూడా మనకి దేవుడు మన ఆయుష్ పెంచడానికి మనకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి మన కుటుంబం మంచి బాగోవడానికి ఈ అన్నిటికి కూడా అది సహకారంగా ఉంటుంది ఎప్పుడైనా మనకు మంచి చేస్తే మనకు మంచి ఇవాళ రెండు వేల నూట తొంభై మూడు మందికి ఉద్యోగాలు వస్తున్నాయి నేను చచ్చినా బతికినా పోయినా పలానా వెలుగుజోతికి అని నా కొడుకుల ద్వారా అనొచ్చు నా కుటుంబం ద్వారా అనొచ్చు నా తల్లిదండ్రులకు చెప్పొచ్చు ఇంత మంచి వ్యక్తి అని నేను ఇంతకంటే మంచి పేరు భవిష్యత్తులో తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉండకపోవచ్చు అంటే నేను పదమూడు సంవత్సరాలు చాలా బాధ ఆవేదన ఆవేశం ఆందోళన నా జీవితం అయిపోతుందని బాధపడ్డాను కానీ విజయం సాధించిన తర్వాత ఇవన్నీ మర్చిపోయాను జాన్ సార్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ని ఇంత ఎక్కువగా ఆదరించి అభిమానిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ బిఈడి అసోసియేషన్ గౌరవ వ్యవస్థాపకులు వెలుగుజ్యోతి గారికి మా ఛానల్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ ధన్యవాదాలు అలాగే మా ఛానల్ నుంచి ఒక జ్ఞాపికను ఇవాళ ఆశపడుతున్నాము మరి పిల్ల వెలుగు గారు ప్రేమతో ఆ జ్ఞాపికను స్వీకరించాలని తెలియజేస్తున్నాము మా యూట్యూబ్ ఛానల్కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇస్తున్నటువంటి పిల్ల వెలుజ్యోతి గారికి జాన్ సార్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ తరఫున చిన్న జ్ఞాపికాన్ని మన ఉద్యమంలో ఈయనొక బాధితుడు వాళ్ళ మిస్సెస్ బాధితురాలు ఉద్యమానికి మేము ఈస్ట్ గోదావరి నుంచి హైదరాబాద్ ఖమాండ్ ఆంధ్రప్రదేశ్కి ఇంద్రపార్క్ వెళ్ళినప్పుడు మాతో పాటుగా వచ్చినటువంటి వ్యక్తి జాన్ సారు ఇప్పుడు ఈ ఉద్యోగంలో ఆయన తీసుకోకపోయిన తీసుకోకపోయిన నిజమైనటువంటి బాధితులకు అన్యాయం జరుగుతున్నటువంటి తరుణంలో ఒక యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసి ఆ యూట్యూబ్ ఛానల్లో కాకినాడ సార్ యూట్యూబ్ ఛానల్లో నిత్యం నిజాయితీ గలటువంటి న్యూస్ని స్ప్రెడ్ చేస్తూ ఎంతోమంది బాధితులకి అండగా నిలుస్తున్నటువంటి జాన్ సార్ యూట్యూబ్ ఛానల్ని మీరందరూ కూడా ఆదరించాలి ఛానల్ ద్వారా ప్రచారం చేసేటువంటి న్యూస్ని మీ యొక్క ఫ్రెండ్స్కి మీ కుటుంబాలకి మీ యొక్క బంధువులకి స్ప్రెడ్ చేయాలని ఎక్కువగా విరివిగా సార్ యూట్యూబ్ ఛానల్ ప్రచారంలోకి రావాలని అందుకు మీ సహాయ సహకారాలు అందిస్తారని ఏపీ అసోసియేషన్ ద్వారా మేము మిమ్మల్ని కోరుచు ఉన్నాం వీక్షించే సభ్యులందరినీ కూడా కోరుచుకున్నాం ధన్యవాదములు వెలుగుజ్యోతి ఆంధ్రప్రదేశ్ బిఈడి అసోసియేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు నా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ ఫోర్ ఎయిట్ అలాగే సార్ యూట్యూబ్ ఛానల్లో కూడా మీ యొక్క సమస్యకు సంబంధించి కామెంట్ని తెలియజేసినట్లయితే అది మనం స్వీకరించి మీకు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ నాకు ఈ మెమెంటో ఇచ్చినందుకు మా యొక్క విజయాన్ని గ్రహించి ఈ విజయాన్ని ప్రసారం చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి జాన్సార్ యూట్యూబ్ ఛానల్ వారికి అలాగే ఈ మెమెంటోను పెద్ద మనసుతో తీసుకొచ్చి ఒక విజయాన్ని సాధించిన దానిలో భాగంగా నాకు ఈ మొమెంటోని నాకు ఇచ్చినందుకు ఈ మెమెంటో ఏపీబిఈడి అసోసియేషన్ వారికి అలాగే ఈ రెండు వేల నూట తొంభై మూడు మంది కుటుంబాలకి నేను వస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు థ్యాంక్ యూ సార్ మా ఛానల్కి మీరు అంత ప్రాముఖ్యత ఇచ్చినందుకు మరొకసారి జాన్ సార్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెల్ల సెలవు తీసుకుంటున్నాను